నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ చాలా విషయాలు సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా డిస్కస్ చేస్తూనే ఉన్నాం సతీష్ గారు ఐఆర్ఎస్ కడర్లో వర్క్ చేస్తున్నారు అస్సాంలో మనందరికీ సుపరిచితులే చాలా విషయాలు సూసైడ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఇలాంటివి ఎన్నో డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఈరోజు చాలామందికి అవగాహన లేని విషయం మనందరం తెలుసుకోవాల్సిన విషయం అసలు భారత ఎకానమీ అంటే ఏంటి నిజంగా చాలా మందికి తెలియదు ఎలా నడుస్తుంది భారత వ్యవస్థ ఈ వ్యవస్థలో మన పాత్ర ఏమిటి అసలు భారతదేశం ఏ స్థానంలో ఉంది నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం ఎకానమీ దేని మీద బేస్ అయి నడుస్తోంది ఎలా ఉంది ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం ఏ స్థానంలో ఉంది ఈ విషయాలన్నిటి గురించి రోజు డిస్కస్ చేయబోతున్నాం నాతో పాటు ఉన్నారు సతీష్ సార్ సతీష్ సార్ని అడిగి మిగిలిన విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే సార్ చెప్పండి భారత ఎకానమీ అనగానే ఒక రకంగా భయమేస్తుంది డిస్కషన్ చేయాలి అంటేనే బికాస్ నూట ముప్పై ఐదు కోట్ల అనగాలనే అమ్మో నూట ముప్పై ఐదు నూట నలభై రెండు అయిపోయింది మొన్న రీసెంట్గా ఇంత పెద్ద భారతదేశం ఎకానమీ అనే మాట మాట్లాడాలి అంటేనే నిజంగానే ఒనుకు మనం ఈ డిస్కషన్ అని మనం డిస్కస్ చేసినప్పుడే మై గాడ్ భారత ఎకానమీ గురించి డిస్కషనా అని అనుకున్నాను నేను మనం మాట్లాడబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా చాలా వరకు ఎక్కడా కూడా లేనటువంటి విషయాలే మనం మాట్లాడాలి ఎందుకంటే మీరు ఆ పాయింట్ నన్ను అడిగి ఫోన్ చేసి లేదు సార్ ఈ విషయం మీద మాట్లాడదామంటే జనరల్గా మేము ప్రిపేర్ అవ్వకుండా వస్తామండి ఎక్కడికి వచ్చినా కూడా మామూలుగా నాకు ఐడియా ఉంటుంది నాకు ప్రతి విషయం మీద మాట్లాడతాం కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి అవగాహన ఉంటుంది బట్ ఈసారి ప్రత్యేకంగా నేను కొన్ని రిపోర్ట్స్ చూసి అఫీషియల్గా గవర్నమెంట్ రిపోర్ట్స్ అవి చూసుకుని కొంత నేను రాసుకునే వచ్చాను మీకు అవి కూడా నేను సరే ఒకసారి చెప్దామని ఉద్దేశంతో అంటే జనరల్గా అండి మనకు భారతదేశంలో వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పాపులేషన్ విరిచ మనం చూసినట్లయితే జనరల్గా ఒక సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ వరకు ప్రపంచంలో ఉన్న పాపులేషన్ మొత్తంలో మన దగ్గర ఉందండి అంటే ప్రతి వంద మందిలో ఒక పదిహేడు పద్దెనిమిది మంది మన భారతదేశంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుందండి మనకి లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ అట్లా ఉంటుందండి ల్యాండ్ మనకి మరి మీరు అట్లా కంపేర్ చేస్తే బట్ అగ్రికల్చరల్గా మాత్రం ల్యాండ్ మనమే ఫస్ట్ మనం అమెరికా చూడండి ల్యాండ్ తక్కువ ఉండొచ్చు జనాభా పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఉండదు మాత్రం ప్రపంచంలో మనమే అంత ల్యాండ్ మన దగ్గర లేదు కానీ అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం భారతదేశంలో ఉన్న భూముల యాభై పర్సెంట్ పనికి వస్తుంది పంటకే మిగతా దేశాల్లో మీకు పంటకి పనికి అసలు పెద్ద పెద్ద దేశాలు ఉండొచ్చండి కెనడా కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆఫ్రికా కానీ లేకపోతే వేరే వేరే దేశాలు ఉన్నాయి అమెరికా మనకి సమానంగా ఉంటుంది సో డెఫినెట్గా మనకి జనాభా ఎక్కువ ఉన్నారు లేకపోతే మనకి అలాగే కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయని కొన్ని మనకి డెఫినెట్గా భగవంతుడు ఇచ్చారు కాబట్టి మన రిసోర్సెస్ మనం ఏం చేయలేం కదండి పెంచడం తగ్గించలేం కాబట్టి దాన్ని వాడుకునే విధానంలో ఎలా ఉంది ఏంటనే చూడాలి ఒకటి అంటే మొదటిగా మీ అన్న ప్రకారం ఏంటంటే నేను రెండు రకాలుగా దీన్ని విడదీస్తానండి ఒకటి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం రంగాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఇండెక్స్లో అన్నది ఒకటి మాట్లాడుకుని తర్వాత మనం భారతదేశంలో ఉన్న పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఉన్నారు అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం జనరల్గా కొంచెం ఏదో నెగిటివ్గా ఉన్నట్టు అనిపించినా కూడా ప్రేక్షకులకి తెలియని ఉద్దేశంతో మనం చెప్పడం తప్ప పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్తానండి నేనేమో నెగిటివ్గా చెప్తాను లేకపోతే అన్నది కాదు కానీ అంటే భారతదేశం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఎకానమీ ఎంత ఉంటుందండి రఫ్గా ఒక నూట పదిహేను ట్రిలియన్స్ ఉంటుందండి అందులో మన భారతదేశం ఒక నాలుగు ట్రిలియన్లు వేసుకోండి రఫ్గా పాయింట్లు పక్కన పెట్టినా కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకానమీ ఏదైతే మనకు ఉందో దాంట్లో మన భారతదేశం యొక్క వాటా ఒక మూడున్నర శాతం మాత్రమే సరే జనాభా చూడండి ఎంత ఉంది మీకు జనాభా మీకు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి మన భారతదేశం ఎకానమీకి వచ్చేసరికి ఒక మూడున్నర శాతం మాత్రమే వచ్చింది అంటే ఎకానమీ చూస్తే నాలుగో ఐదో ప్లేస్లో ఉందో చెప్తాం మనం జనం కూడా ఎక్కువే కదా మరి అవును ఇప్పుడు జర్మనీతోనూ లేకపోతే లండన్ యూకేతోనో మన ఫోర్ ట్రిలియన్ ఉంటే వాళ్ళకి కూడా ఫోర్ ట్రిలియనే ఉంటుంది రఫ్గా ఇంచుమించుగాను కానీ జనాభానికి పంచినప్పుడు అండి మనకి సగటు ఆదాయం మనకి ఎంత ఉందంటే భారతదేశానికి ఇప్పుడు రెండు వేల మూడు వందల డాలర్లు నడుస్తుందండి అంటే ఒక మనిషి వచ్చి లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు సంపాదించకండి యావరేజ్గా భారతదేశంలో ఇది జీడిపి అంటారండి సో జీడీపీ ఒక్కొక్క కంట్రీకి ఎంత ఉంది పర క్యాపిటల్ పర క్యాపిటల్లో చూడాలండి సైజులో చూడకూడదు నాలుగు ట్రైన్లు పెద్దదని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారు పబ్లిక్ని మన భారత మన భారతదేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది జీడిపి అంటారు ఐదో స్థానంలో ఉండే వాల్యూలో కానీ ఇంత జనానికి దాన్ని డివైడ్ చేసినప్పుడు పర క్యాపిటల్ డివిజన్ ఇంపార్టెంట్ అండి సో పర క్యాపిటల్ డివిజన్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటేనండి నూట యాభై ఆరు దేశాలను మనం చూసుకుని సర్వే చేసినట్లయితే అఫీషియల్గా వరల్డ్ బ్యాంక్ షేర్ చేస్తే నూట నలభైయో ప్లేస్లో ఉన్నాం మనం అంత కింద ఉన్నాం అంటే మన పర క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల మూడు వందల డాలర్లనే చాలా చాలా తక్కువ ప్రపంచ యావరేజ్ పన్నెండు వేల డాలర్లు ఉంటుంది చాలా దేశాలకి నలభై వేలు ముప్పై వేల డాలర్లు స్టార్టింగ్లోనే భయపెట్టేస్తా మరి అమెరికా అమెరికా తలసరి ఆదాయం ఒక మనిషికి డెబ్బై వేల డాలర్లు డెబ్బై వేలు మంది రెండు వేల మూడు వందల నలభై వందలు చైనాది వచ్చి పద్నాలుగు వేలు నడుస్తుంది ఇప్పుడు అంటే మన ర్యాంక్ చెప్తున్నానండి నూట నలభై ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ అదొక టాపిక్ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు ఐడియా కూడా నూట యాభై ఆరు దేశాలు చేస్తే అట్లాగే మనకి ఫిమేల్స్ సంబంధించినటువంటి వర్క్ ఫోర్స్ ఉంటుంది కదండి మన భారతదేశంలో ఎంత అవునన్నా కాదన్నా పాపం ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా ఇంకా ఏమీ డెవలప్ అవ్వలేదండి ఏదో పాష్గా ఉన్న పబ్బుల్లోనో లేకపోతే పాష్గా ఉన్న లేడీస్నో కొంతమందిని చూసి మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నారు కానీ పాపం నిజంగా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో పవర్టీ లైన్ కానీ ప్రపంచంలో ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇటువంటి అవకాశం కూడా రాలేదండి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఫిమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అంటారండి అది అఫీషియల్గా ఉన్నటువంటి సర్వే చూసినట్లయితే అది నేను అఫీషియల్గా చూసినట్టు అంటే ఎఫ్ అంటే ఎల్ ఎఫ్ పిఆర్ అంటారంటే నూట ఇరవై ఒకటి ర్యాంకు నూట ముప్పై ఒక్క ర్యాంక్ తీస్తే అంటే అమ్మాయిలకి లేబర్ ఫోర్స్లో అమ్మాయిలు పని వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది పర్సంటేజ్ తీస్తే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒక ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తే మన నూట ఇరవై ఒకటో ప్లేస్లో ఉంది నూట ముప్పై ఒకటిలో మనకంటే అన్ని దేశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువగా గల్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు ఆ దేశాల్లో మన నూట ఇరవై కింద ఉన్నాడు మన కింద అట్లాగే ఎడ్యుకేషన్లో మనకి అంటే ఏఐఎస్ఎస్సి రిపోర్ట్ అని కానివ్వండి యూడిఐఎస్సి రిపోర్ట్ అని కానివ్వండి లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ ఇలా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయండి అవి అలాంటి రిపోర్ట్స్లో చూసినట్లయితే మనకి రెండు కోట్ల అరవై లక్షల మంది ఇంచుమించు ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నట్లయితే చివరికి వచ్చి డెబ్బై లక్షల మంది మాత్రమే వీళ్ళందరూ డ్రాప్ అవుట్ అయిపోతున్నారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రపంచ డెవలప్ అయిన దేశాలతో మనం కంపేర్ చేసి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం చూసినట్లయితే దగ్గర దగ్గర మీకు రెండు నుంచి మూడు పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది మిగతా వాళ్ళకి అందటం లేదు కొంతమంది కొంచెం ఎక్కువ అందచ్చు కొంచెం కొంచెం బెటర్గా ఉందండి ఏదైనా పేరెంట్స్ లాంటి పేరెంట్స్ ఏదో మనం ఓన్గా చెప్పుకుని మనం ఓరికి ఏదైనా ఆన్లైన్ ఇంకోటో ఇంకోటో చూసి మనం ఏదైనా చదువు చెప్పడం వల్ల వాళ్ళు పది పర్సెంట్ వరకు వస్తుందండి అంతే తప్ప అంతకంటే ఎక్కువ రాదండి అందట్లేదు ఇది అఫీషియల్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అంటే